సాక్షాత్తు తెలుగుదేశం పార్టీ వెబ్సైట్, తెలుగుదేశం పార్టీ అఫీషియల్ వెబ్సైట్ నుంచి ట్విట్టర్లో, ట్విట్టరే కదా ఇది, ట్విట్టర్లో చంద్రబాబు నాయుడు గారు పెట్టిన పోస్టింగ్ ఇది. అంటే పక్షాత్తాపం అనేది ఎక్కడైనా కానీ కనీసం దేవుడి విషయంలో తప్పు చేసినప్పుడు, తప్పు జరిగింది అని తెలిసినప్పుడు, ఇంత ఎబ్బెట్టుగా కనిపిస్తూ ఉన్నప్పుడు ఎక్కడో ఒకసోటి దేవునికి క్షమాపణ చెప్పి దేవుడు అంటే భయము భక్తి ఉండాల్సింది పోయి, ఈ రోజుకి కూడా తన అబద్ధాలు, తన దుర్బుద్ధి, తన దుష్ప్రచారము ఏ స్థాయిలో ఉంది అంటే, ఈరోజు తాను పెట్టిన ట్విట్టర్లో, తాను పెట్టిన తెలుగుదేశం పార్టీ అఫీషియల్గా పెట్టిన ట్విట్టర్ హ్యాండిల్లో నుంచి తీసిన కాపీ ఇది. తను అంటాడు, తిరుమల లడ్డులో జంతువుల కొవ్వు కలిపిన కల్తీ వ్యవహారంపై సుప్రీం సీరియస్ కావడంతో జగన్ రెడ్డి బావ ధర్మారెడ్డి అంట, జగన్ రెడ్డికి బావ అంట ధర్మారెడ్డి. ఆశ్చర్యం, అసలు అబద్ధాలు చెప్పే దాంట్లో ఒక అడుగు ఏ స్థాయిలోకి మనుషులు దిగజారిపోతూ ఉన్నారంటే నాకు నిజంగా అర్థం కావడం లేదు. అసలు అబద్ధం మీద అబద్ధం, అబద్ధం మీద అబద్ధం, అబద్ధం మీద అబద్ధం ఏ స్థాయిలో చెప్పుకుంటా పోతూ ఉన్నారు. తిరుమల లడ్డులో జంతువుల కొవ్వు కలిపిన కల్తీ వ్యవహారంపై సుప్రీం సీరియస్ కావడంతో జగన్ రెడ్డి బావ ధర్మారెడ్డి, బాబాయ్ సుబ్బారెడ్డి, మామ కరుణాకర్ రెడ్డి, మామ అండ కరుణాకర్ రెడ్డి. ఇంకా మనిషి అన్నాక కొద్దో గొప్ప ఎక్కడైనా కూడా భయం ఉండాలి దేవుడు అంటే, భక్తి ఉండాలి దేవుడు అంటే. వక్రీకరణ చేసే విషయంలో ఇంత దారుణంగా వక్రీకరణ చేస్తారు. చంద్రబాబు నాయుడుని రివర్స్ సుప్రీంకోర్టు తిడతా ఉన్నా, ఆక్షేపిస్తూ ఉన్నా కూడా చంద్రబాబు నాయుడు గారి ట్విట్టర్ హ్యాండిల్, తెలుగుదేశం పార్టీ ట్విట్టర్ హ్యాండిల్ ఎన్ని అబద్ధాలు ఆడుతూ ఉంది, ఎంత దుష్ప్రచారం చేస్తూ ఉందనడానికి ఇంతకన్నా నిదర్శనం కావాలన్నా, చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ఎంత నీచానికి దిగజారిపోయాడు అని చెప్పడానికి. తిరుమల లడ్డు కల్తీపై సుప్రీంకోర్టు సీరియస్ అంట, మీ పాపం పండింది జగన్ అంట. ఆశ్చర్యం, ఆయన తిడతా ఉంటే, ఆయన సుప్రీంకోర్టు ఆయన తిడతా ఉంటే, ప్రజల ఆయన తిడతా ఉంటే, అందరూ దాన్ని చూస్తూ ఉంటే, అందరూ దాన్ని రాస్తూ ఉంటే ఏమాత్రం సిగ్గు ఎగ్గు లేకుండా దాన్ని కూడా వక్రీకరించాలని, దాన్ని కూడా ట్విస్ట్ చేస్తూ, మీ పాపం పండింది జగన్, తిరుమల లడ్డు కల్తీపై సుప్రీంకోర్టు సీరియస్. వైవి సుబ్బారెడ్డిపై ఆగ్రహం అంట, చంద్రబాబు నాయుడుపై ఆగ్రహం వ్యక్తం చేస్తే వైవి సుబ్బారెడ్డిపై ఆగ్రహం అంట, వైవి సుబ్బారెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు అంట. ఆశ్చర్యం అంటే ఆశ్చర్యం, నిజంగా వీళ్ళు రాసిన మాటలు చూస్తూ ఉంటే ఇంత దారుణంగా వక్రీకరిస్తూ ఈ మాదిరిగా చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ఈ స్థాయికి దిగజారిపోయిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి.